హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు ప్రజలందరికీ మన ఛానల్ తరపున విజ్ఞప్తి. పరిస్థితులు ఏవి బాగోలేదు, రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడి వారు అక్కడే సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని మనవి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అక్కడక్కడ నిర్మాణాలు కానీ వంతెనలు కానీ కూలిపోతూ వస్తున్నాయి. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. ఇదిలో ఇలా ఉండగా బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడింది. నవంబర్ 26 తీవ్ర తుఫాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్ళి మరి ఈ రెండు రోజుల్లో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాయుగుండం పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈ రోజు రాత్రికి ముఖ్యంగా వర్షాలు రాయలసీమలో ఉంటాయి. చిత్తూరు, కర్నూలు, కడప ఈ మూడు జిల్లాలను వర్షాలు వదిలిపెట్టడం లేదు. గత 10 సంవత్సరాల్లో ఇంత ఎక్కువగా వర్షాలు పడడం ఇదే మొదటిసారి. అయితే ఈ రోజు రాత్రికి ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ వర్షాలు రేపు ఉదయానికి మనకి దక్షిణ కోస్తా జిల్లాలకు విస్తరిస్తాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మాత్రం ఒక మోస్తరు లేదా చిరుచలులు మాత్రమే ఉంటాయి. భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ఇక తెలంగాణకి అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం ముప్పు గట్టిగా ఉండనుంది. రానున్న 24 గంటల్లో తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి మెదక్, ఖమ్మం, నాగర్ కర్నూలు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you so much for watching this video. Please do subscribe for my channel. Thank you.